గుడ్ ఈవినింగ్ ఐకాన్ ఇండియా ఆస్పిరెంట్స్, నేను రాజ్ కుమార్. మే 23కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. మే 23, 2019 కరెంట్ అఫైర్స్. ఇందులో ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారిద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముందుగా అమెరికా అంతరిక్ష సంస్థ ఒక ప్రయోగం చేయబోతుంది 2020లో. ఏంటి అంటే ఆ ప్రయోగం, అంగారక గ్రహంపైకి ఒక రోవర్ని పంపిస్తుంది. అసలు అంగారక గ్రహం ఎక్కడ ఉంటుంది అనేది మీ అవగాహన కోసం చెప్తున్నటువంటి అంశం. సో సూర్యుడు ఇలా ఉన్నట్లయితే, దీని తర్వాత ఉన్నటువంటి గ్రహం బుధుడు. సూర్యుడు ఒక నక్షత్రం అయితే, ఒక స్టార్ అయితే, తర్వాత ఉన్నటువంటి గ్రహం బుధుడు, ఆ తర్వాత ఉన్నటువంటి గ్రహం శుక్రుడు, ఆ తర్వాత ఉన్నటువంటి గ్రహం భూమి, ఆ తర్వాత ఉన్నటువంటి గ్రహం అంగారకుడు, అంగారకుని తర్వాత ఉన్నటువంటి గ్రహం గురుడు. గురుడినే జూపిటర్ అని అంటారు. జూపిటర్ అంగారకుని కుజుడు అని కూడా అంటారు. సో ఇప్పుడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారకుడిపైకి ఒక రోవర్ని పంపిస్తుంది. ఏం పంపిస్తుంది అనంటే, రోవర్ని పంపిస్తుంది. ఎప్పుడు పంపిస్తుంది అనంటే 2020, అంటే 2020లో ఈ రోవర్ని పంపిస్తుంది. ఈ రోవర్ని ఎందుకోసం పంపిస్తుంది అనంటే, అంగారకుడికి సంబంధించినటువంటి భూ ఉపరితలం పైన కొన్ని ప్రయోగాలు చేసేందుకు ఈ రోవర్ని పంపిస్తున్నారు 2020లో. ఈ రోవర్ అంగారక గ్రహంపైకి ఎప్పుడు చేరుకుంటుంది అనంటే, ఫిబ్రవరి 2021లో చేరుకుంటుంది అని చెప్పేసి అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్తున్నారు. అయితే ఈ రోవర్ని 2020లో పంపిస్తున్నప్పుడు ఈ రోవర్ ద్వారా 200,000 పేర్లని, అంటే 2 మిలియన్స్ నేమ్స్ని ఈ రోవర్ ద్వారా అంగారకుడి కుజగ్రహం మీదకి పంపించేందుకు ప్రణాళికలు తయారు చేశారు అమెరికా అంతరిక్ష సంస్థకి, నాసాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. అయితే ఈ పేర్ల నమోదు కోసం కూడా వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ పేర్లను ఈ రోవర్ ద్వారా ఎలా పంపిస్తున్నారు అనంటే, 2 సిలికాన్ చిప్పుల ద్వారా ఈ పేర్లను అందులో చెక్కించి వీటిని ఈ రోవర్ ద్వారా కుజగ్రహం మీదకి, అంగారకుడి మీదకి పంపిస్తున్నారు. సో ఇది ఒకటైతే, ఇక జూపిటర్కి సంబంధించి, ఆ తర్వాత అంగారకుడి పైన, అంగారకుడి తర్వాత ఉన్నటువంటి జూపిటర్ గురుగ్రహానికి సంబంధించి అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఒక కొత్త విషయాన్ని బయటికి వెల్లడించడం జరిగింది. ఏంటి అంటే, ఏదైతే జూపిటర్ అనే ఈ గ్రహం ఉందో, ఈ గ్రహానికి సంబంధించి అయస్కాంత క్షేత్రంలో పలు మార్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరగడం అనేది గుర్తించినటువంటి నాసా శాస్త్రవేత్తలు ఇంకేం చెప్తున్నారు అనంటే, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఆధారంగా చేసుకొని భూమికి సంబంధించినటువంటి అయస్కాంత క్షేత్రంలో కూడా కొత్త విషయాలను కనుక్కోవచ్చు అని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది. సో అమెరికాకి సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ ఇటీవల అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఏ గ్రహం మీద గుర్తించింది అని ఏదైనా ప్రశ్న అడిగితే, మీకు జరగబోయే ఎగ్జామ్లో మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అనంటే, జూపిటర్ అనే గ్రహం. సో దీన్నే గురుడు అని కూడా అని అంటారు. సో 2,000,000 మంది పేర్లను అంగారక గ్రహంపైకి పంపిస్తామని చెప్పేసి అమెరికా అంతరిక్ష సంస్థ ఒక అనౌన్స్మెంట్ చేసింది
దేని ద్వారా పంపిస్తున్నారు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది రోవర్ ద్వారా పంపిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక దీంతోపాటు అమెరికాకి సంబంధించి భారత శాస్త్రవేత్తలకి అమెరికా 140 కోట్ల రూపాయలను ఇస్తుంది. ఎందుకు 140 కోట్ల రూపాయలు భారత శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు అని అంటే 140 క్రోర్స్ ఎవరిస్తున్నారు, అమెరికా భారత్కి ఇస్తుంది, భారత శాస్త్రవేత్తలకి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అని అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా రోబోటిక్స్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే ఆలోచన అనుగుణంగా రోబోటిక్స్కి ఇండికేషన్ ఇవ్వడం కోసం ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి, అలాంటి విధానాన్ని డెవలప్ చేయాలి అనే దానిపైన భారత సంతతికి చెందినటువంటి గౌరవ్ శర్మ ఆధ్వర్యంలో సైంటిస్టులు పనిచేస్తున్నారు. వీరికి అమెరికా 140 కోట్ల రూపాయలను ఫండ్గా ఇస్తుంది. ఈ శాస్త్రవేత్తలకి సంబంధించి ఈ ప్రయోగాల కోసం అమెరికా 140 కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నారు అని అంటే గౌరవ్ శర్మకి ఇస్తున్నారు. ఇతని ఆధ్వర్యంలో భారత సైంటిస్టు అంటే భారత సంతతికి చెందినటువంటి సైంటిస్టు ఇతని ఆధ్వర్యంలో సైంటిస్టులు ఆలోచన విధానం ద్వారా రోబోటిక్స్కి ఇండికేషన్ ఇచ్చే సిస్టమ్ని డెవలప్ చేసేందుకోసం ఇస్తున్నారు. సో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఇంటర్నేషనల్ అంశాన్ని ఒకటి చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ ఐరోపా సమైక్యకి సంబంధించి ఐరోపా సమైక్య దీన్నే యూరోపియన్ యూనియన్ అని కూడా అంటున్నాం. యూరోపియన్ యూనియన్, సో ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూనియన్లో మొత్తం 28 దేశాలున్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 28 దేశాలున్నాయి. ఈ మధ్యకాలంలో అంటే 2016లో బ్రిటన్ ఇందులో నుంచి ఎగ్జిట్ అయింది. దాన్నే మనం ఏమంటున్నామంటే బ్రెగ్జిట్ అని అంటున్నాం. సో ఈ ఐరోపా సమైక్యలో నిధుల దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణ బాగా వెల్లువెత్తుతుంది. ఏంటి అనంటే ఈ నిధుల దుర్వినియోగం ద్వారా ఐరోపా సమైక్యలో ఉన్నటువంటి దేశాలలో కొంత ఆందోళనలు జరుగుతున్నాయి. నిన్న అంటే May 22న ఐరోపా సమైక్యలో ఉన్నటువంటి చెక్ రిపబ్లిక్ కంట్రీలో ఆ దేశ ప్రధాని న్యాయశాఖ మంత్రిపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఎక్కడ జరిగాయంటే చెక్ రిపబ్లిక్ కంట్రీ యొక్క రాజధాని ఫ్రాగ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఎవరి మీద ఈ నిరసనలు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ప్రజలు చేశారు నిరసనలు అని అంటే చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అయినటువంటి ఆండ్రిస్ బాబిస్, ఇతను ప్రైమ్ మినిస్టర్ దేనికి, చెక్ రిపబ్లిక్ కంట్రీకి. ఈ ఆండ్రిస్ బాబీస్ పైన ఇతనితో పాటు న్యాయశాఖ మంత్రి పైన కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఆందోళనలు చేస్తున్నారంటే గుర్తుంచుకోండి, ఐరోపా సమైక్యలో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్న అంశం పైన పెద్ద ఎత్తున ప్రజలంతా కదలి వచ్చి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి పైన ఆందోళనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్కి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో మరొక అంశాన్ని చర్చించినట్లయితే ఇండియాకి సంబంధించి నేషనల్ అంశాన్ని ఒకటి చూద్దాం. నేషనల్ అంశానికి సంబంధించి 4 నలుగురి
ప్రధాన న్యాయమూర్తులకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ నిన్న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎవరు అని అంటే, నలుగురు కూడా నాలుగు రాష్ట్రాలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే అనిరుద్ బోస్. ఇన జార్ఖండ్ అనిరుద్ బోస్ ఎవరు అని అంటే జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇతనితో పాటు గుహావటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బోపన్న, అలాగే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే సూర్యకాంత్. వీరందరూ కూడా వివిధ రాష్ట్రాలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. అయితే కొలీజియం ద్వారా వీరందరినీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. ఈ నలుగురికి కూడా, ఈ నలుగురు కొలీజియం ద్వారా కేంద్రానికి సిఫారసు చేస్తే, కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో వీరు ప్రధాన అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నికయ్యే విధానం పూర్తయింది. వీరు నలుగురికి కూడా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పంపించడం జరుగుతుంది. ఎవరెవరు అని అంటే గుర్తుంచుకోండి, అనిరుద్ బోస్, బోపన్న, బిఆర్ గవాయ్, సూర్యకాంత్. సో వీరు ఇక నుంచి సుప్రీంకోర్టులో వీరి విధులను నిర్వహిస్తారు. అయితే ఇందులో బిఆర్ గవాయ్ 2025లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవ్వడానికి అవకాశం ఉంది. సో బిఆర్ గవాయ్ కనుక 2025లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే, దళిత సామాజిక వర్గం నుంచి 2వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కాబడిన వారవుతారు. అయితే ఇంతకుముందు బాలకృష్ణన్ అని దళిత సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. సో ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే, ఇటీవల సుప్రీంకోర్టుకి సంబంధించి నలుగురు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నిక కాబడ్డారు. ఏ రాష్ట్రం, వారి పేర్లు ఏంటి అని అంటే, జార్ఖండ్ నుంచి అనిరుద్ బోస్, గుహావాటి నుంచి బోపన్న, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి సూర్యకాంత్. వీరందరూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నికయ్యారు. అయితే వీరందరికీ సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరి నలుగురు ఎన్నికతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 31కి పెరుగుతుంది. 31 మంది మొత్తం సుప్రీంకోర్టు జడ్జెస్ అవుతారు. సో ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే, ఇక నుంచి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక నేషనల్ కరెంట్ అఫైర్స్ అంశాన్ని తెలుసుకుందాం. అదేంటి అని అంటే, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి క్రిమినల్ లా 2018 తీసుకురావడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఏం తీసుకొచ్చారంటే, క్రిమినల్ లా 2018. సో ఈ క్రిమినల్ లా 2018 గుజరాత్ అసెంబ్లీ సవర్ణ అంటే ఈ లాను తీసుకొచ్చింది. దేనికి సవరణ చేశారు అని అంటే, ఈ లాలో భాగంగా ఐపీసీ 379 యాక్ట్కి సవరణ చేయడం జరిగింది. ఏ విధంగా సవరణ చేశారంటే, 379A, 379B. అసలు క్రిమినల్ లా, గుజరాత్ క్రిమినల్ లా 2018 ఎందుకు తీసుకొచ్చారు అనంటే, ఈ సవరణ చేస్తూ గుజరాత్లో అత్యంత ఎక్కువగా చైన్ స్నాచింగ్స్ అవుతున్నాయి, అదే గొలుసు దొంగతనాలు అవుతున్నాయి.
దీనికి సంబంధించి ఎవరైనా ఆ గొలుసు దొంగతనాలు చేసి చైన్ స్నాచింగ్ చేసి దొరికితే వారిని జైలుకు పంపిస్తే వెంటనే రిలీజ్ అయ్యి బయటికి వచ్చి మళ్ళీ అదే విధంగా దొంగతనాలకి పాల్పడుతున్నారు. చాలాసార్లు కూడా గుజరాత్ ప్రజలు దీనిపైన వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం క్రిమినల్ లా 2018ని తీసుకొచ్చింది. అయితే ఈ చేసినటువంటి ఐపీసీ 379 కానీ దీనికి సంబంధించి చేసినటువంటి సవరణల ద్వారా ఈ యాక్ట్లో వారు ఏం చెప్తున్నారు అనంటే, ఇక నుంచి గుజరాత్లో ఎవరైనా చైన్ స్నాచింగ్ చేస్తే వారికి తక్కువలో తక్కువ అంటే 7 నుంచి 5 నుంచి 7 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధిస్తారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తున్నప్పుడు దొంగలు ఆ చైన్స్ ఎవరి నుంచి అయితే దోచుకెళ్తున్నారో వారిని గాయపరిచిన, ఒకవేళ వారిని కావాలని వారిని హింసించినా కూడా మినిమం 10 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించడంతో పాటు 25,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి క్రిమినల్ లా 2018 ద్వారా తెలుస్తుంది. ఈ లాకి నిన్న అంటే మే 22న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అయితే ఎప్పుడైనా అసెంబ్లీలో చట్టాలు చేసినప్పుడు గవర్నర్ ఆమోదం ఉంటే సరిపోతుంది, కానీ సెక్షన్ 201 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను రాష్ట్రపతికి పంపించే అధికారం ఉంది. ఎవరికి ఉంది? సెక్షన్ 20 ప్రకారం గవర్నర్కు ఉంది. అలాగే ఇక్కడ సెక్షన్ 201 ప్రకారం రాష్ట్రపతికి ఈ క్రిమినల్ లాకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ వెళ్ళాలి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రపోజల్స్కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలపడంతో గుజరాత్లో ఇప్పుడు ఈ క్రిమినల్ లా అనేది అధికారంలోకి అంటే అమల్లోకి వస్తుంది. సో ఈ లాను ఎందుకోసం తీసుకొచ్చారు అనంటే, చైన్ స్నాచింగ్స్కి పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు విధించేందుకోసం ఈ లాను తీసుకురావడం జరిగింది. అలాగే చైన్ స్నాచింగ్స్ని తగ్గించాలనేది కూడా ఈ లా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఈ అంశాలను గుర్తుంచుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచి ఏం ప్రశ్న అడిగినా ఆన్సర్ చేయడానికి 100% అవకాశం ఉంది. సో ఇటీవల చైన్ స్నాచింగ్కి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లా ఏంటి అని అంటే క్రిమినల్ లా 2018 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీంతోపాటు బికనేర్ వైమానిక కేంద్రంలో భావనాకాంత్ అని ఒక మహిళ పనిచేస్తున్నారు. భావనాకాంత్ పోరాట ఆపరేషన్లలో అర్హత సాధించినటువంటి తొలి మహిళగా ఇప్పుడు భావనాకాంత్ నిలిచారు. ఎవరు? భావనాకాంత్. ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి పోరాట ఆపరేషన్లు ఉంటాయో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించేటువంటి పోరాట ఆపరేషన్లలో అర్హత సాధించినటువంటి తొలి మహిళ ఇప్పుడు భావనాకాంత్ నిలిచారు. ఈమె ఎక్కడ పనిచేస్తుంది అని అంటే బికనీర్ వైమానిక కేంద్రంగా తను పనిచేస్తున్నారు. ఈమెకు నిర్వహించినటువంటి పరీక్షలలో సక్సెస్ అయ్యి ఈ అర్హత సాధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళ భావనాకాంత్. ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఈ విధమైనటువంటి ప్రశ్న అడిగితే మీరు చాలా చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Su-30MKI అనే విమానం నుంచి ఒక ప్రయోగాన్ని జరిపింది. సో ఒక క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఆ క్షిపణి ఏంటి అంటే సూపర్ సోనిక్ బ్రహ్మోస్ అనే క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఎవరు ప్రయోగించారు అని అంటే గుర్తుంచుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఏ విమానం నుంచి ప్రయోగించిందనంటే Su-30MKI అనే
యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, శబ్దం కంటే 3 రెట్ల వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. ఈ క్షిపణి ప్రయోగం అనేది ఉంటుంది, అంత వేగంగా ఇది ప్రయాణించగలుగుతుంది. దీంతో పాటు 300 కిలోమీటర్ల లక్ష్యంలో ఉన్నటువంటి 300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యంగా ఉన్నటువంటి దేనినైనా కూడా ఈ క్షిపణి అనేది ఛేదిస్తుంది. ఏ క్షిపణి అంటే గుర్తుంచుకోండి, సూపర్ సోనిక్ బ్రహ్మోస్ అనే క్షిపణి. ఈ క్షిపణి ప్రయోగం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది. ఇది శబ్దం కంటే 3 రెట్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 300 కిలోమీటర్ల దూరంగా ఉండేటువంటి వాటిని కూడా ఛేదించగలిగే సత్తా ఈ క్షిపణికి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో రక్షణ రంగానికి సంబంధించి, భారత రక్షణ రంగానికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు ఏమడిగినా కూడా మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక దీంతోపాటు NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆఫీస్ని ఆధారంగా చేసుకుని తిలక్ అనే ఒక ప్రొఫెసర్ ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటి అని అంటే, ఉన్నత విద్యలో ధనిక పేద వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తను క్లియర్గా చెప్పడం జరిగింది. ధనిక పేద విద్యార్థుల మధ్య ఉన్నత విద్యకు సంబంధించి చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు వీరు గుర్తించడం జరిగింది. ఈ వీరి సర్వే ద్వారా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలను వీరి సర్వే ద్వారా వెల్లడించారు. దేని ఆధారంగా చేసుకొని ప్రొఫెసర్ తిలక్ ఈ సర్వే చేశారు అని అంటే, NSSO. సో 2012-13కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని తీసుకొని వాటికి అనుగుణంగా ధనిక పేద వర్గాల మధ్య ప్రస్తుతం ఎలాంటి విద్యా విధానం ఉన్నత విద్యలో ఉంది అన్న అంశాలను వెల్లడించడం జరిగింది. 2007-08కి సంబంధించి ఉన్నత విద్యను కేవలం 12.7% మంది మాత్రమే అభ్యసించడం జరిగింది. అది 2015తో కంపేర్ చేసుకుంటే 20% మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అభ్యసిస్తున్నటువంటి ఈ ఉన్నత విద్యలో ధనిక పేద వర్గాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పేసి ప్రొఫెసర్ తిలక్ గారు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి చెప్పారు. సో ఇటీవల కాలంలో ధనిక పేద ఉన్నత విద్యకి సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని తెలిపినటువంటి ప్రొఫెసర్ ఎవరు అని అంటే, గుర్తుంచుకోవాల్సింది తిలక్ అనే పేరు. సో దేని ఆధారంగా వారు ఈ సర్వేను నిర్వహించడం జరిగింది, ఈ వివరాలను వెల్లడించడం జరిగిందని అంటే, NSSO అనే సంస్థ ఇచ్చేటువంటి వివరాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు అని అంటే సరిపోతుంది. సో దీంతోపాటు 23 సంబంధించి ఈరోజు ఇప్పటి వరకు 17వ లోక్సభకి కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ రిజల్ట్స్ని అనుగుణంగా చేసుకోకపోవడం విషయాన్ని పక్కన పెడితే, పిఎంఓ ఆఫీస్ నుంచి అన్ని కేంద్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రి శాఖలకి ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఏమని ఆదేశించారు అని అంటే, ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేషనల్లో ఏర్పడేటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఆ ప్రభుత్వానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేయమని చెప్పేసి పిఎంఓ అన్ని మంత్రి శాఖలను కూడా ఆదేశించడం జరిగింది. ఈ మంత్రి శాఖలను ఆదేశించడం ద్వారా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ యాక్షన్ ప్లాన్లో ఏంటి అని అంటే, 2017-18కి సంబంధించి వృద్ధి రేటు అనేది 6.6కి తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే
ప్రభుత్వం వృద్ధి రేటును పెంచేందుకు ఎలాంటి అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుందన్న అంశాలను కూడా చాలా క్లియర్గా ఈ యాక్షన్ ప్లాన్లో రూపొందించమని చెప్పేసి పిఎంఓ ఆఫీసు వీరికి ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి ఏదైనా ప్రశ్న అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక స్టేట్ అంశాలను పరిశీలించినట్లయితే తెలంగాణకి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఒక కొత్త వరి వంగడాన్ని ప్రజలకు ఇప్పుడు త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే సన్న బియ్యాన్ని దానికి సంబంధించినటువంటి వరి వంగడాలను సృష్టించినటువంటి ఈ వర్సిటీకి సంబంధించినటువంటి వారు ఇప్పుడు సువాసనలతో కూడినటువంటి వరి వంగడాన్ని తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయోగాలను నిర్వహించి ఆ వరి వంగడాన్ని తీసుకురావున్నారు. శోభిని అనే ఈ వరి వంగడాన్ని రైతులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల ప్రత్యేకంగా విత్తన మేళాలను కూడా నిర్వహించబోతున్నారు. సో ఇటీవల కాలంలో అంటే మీరు భవిష్యత్తులో రాసే ఎగ్జామ్స్కి సంబంధించి ఇటీవల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కొత్తగా వరి విత్తనాలను సృష్టించడం జరిగింది. వాటి పేరేంటి అని అంటే ఈ శోభిని అని గుర్తుంచుకుంటే ఆ వరి వంగడం పేరు శోభిని అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీంతోపాటు రైతులందరూ కూడా ఈ పంటను పండించేందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకొని జయశంకర్ వర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రైతులందరూ కూడా ఈ పంటను పండిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు తెలపడం జరుగుతుంది. సో ఇక ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎవరెస్ట్ శిఖరాన్నిపై జాతీయ జెండాతో నిన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. May 22nd ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరు అధిరోహించారు అని అంటే తిరుపతి రెడ్డి అనే యువకుడు ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. సో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అంటే 8,848 మీటర్లు. సో ఈ ఎత్తైన శిఖరాన్ని తిరుపతి రెడ్డి అధిరోహించాడు. ఇతను తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఒక గ్రామానికి సంబంధించిన తను. ఎవరు? తిరుపతి రెడ్డి. ఇతను ఒక ఆటో డ్రైవర్ కొడుకు. యాక్చువల్గా ఈయన ఆర్థిక స్తోమత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు సరిపోదు, కానీ కొందరి ఆర్థిక దాతల సహాయంతో ఇతను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 30 లక్షల రూపాయలను దాతలు ఇతనికి ఇవ్వడంతో ఆ ఖర్చుతో వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఇతను తిరిగి జూన్ ఐదున తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతున్నాడు. ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి ఇటీవల కాలంలో తెలంగాణకి చెందినటువంటి ఏ వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు అని అంటే కూడా మీరు చాలా సులువుగా ఈ పేరును గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.